ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వినాయక చవితి వ్లాగ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సారీ అండి లేట్గా చెప్పినందుకు. ముందుగా బాల్కనీ అది కడిగేసుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముగ్గులేనండి, బాల్కనీ కదా, అందుకు చిన్న చిన్న ముగ్గులే పెట్టుకున్నాను. నాకు పెద్ద ముగ్గులు అవి ఏం రావండి, ఇలాగా చిన్న చిన్నగా సింపుల్ ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అక్కడక్కడ చిన్న ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. గుమ్మం దగ్గర ఈ సైడ్ రెండు పక్కల తులసం దగ్గర అదిని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా మేము ప్రసాదంకి అయితే ఉండ్రాలు పెడతామండి. కంపల్సరిగా ఉండ్రాలు చేస్తాము. చాలామంది ఇంకా ముద్దకుడు ఉండని ఇంకా రకరకాలుగా చేస్తారు కదా, ఉండ్రాలు కొబ్బరికాయ అరటిపళ్ళు అంతే సింపుల్గా చేస్తామన్నమాట. ఈ ఉండ్రాలకి నేను ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట, అంతే ఉండ్రాలు చేయడానికి. దానికి తగినంత పంచదార, పంచదార ఏంటంటే నేను ఒక 3 స్పూన్లు పంచదార వేసుకున్నానండి. ఇది మరిగిన తర్వాత మనం దీనిలోని పిండి వేసుకోవాలి. మీరు ఎంత చేసుకోవాలన్నా ఆ పిండికి హాఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 గ్లాసులు పిండి వేసుకోవాలనుకోండి, 1 గ్లాస్ వాటర్ అలా చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను పిండి వేసుకున్నాను. దీనిలోనైతే ఎటువంటి వాటర్ మనం మిక్స్ చేయని అవసరం లేదు, చేయకుండా ఈ డ్రై పిండే మనం ఆ వాటర్ మరుగుతున్నప్పుడు దానిలో వేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోద్ది ఈ ప్రసాదం అయితే. ఇది వినాయక చవితి అని కాదు, ఏదైనా పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. మంచిది వినాయకుడికి ఇలాంటివి, ఏదైనా శుభం పనులు అవ్వాలి అన్నప్పుడు, అంటే స్టార్ట్ చేసేటప్పుడు పెళ్ళి కానీ ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది చేస్తారు. ఉండ్రాలు పొయ్యడం అంటారు కదా, అదేనండి. ఇది సులువుగా చేసుకోవచ్చు. ఇది బెల్లంతో కూడా చేస్తారు, షుగర్తో కూడా చేస్తారు. నేనైతే ఇక్కడ షుగర్తో చేస్తున్నాను, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది అయిపోయిందండి, ఇలా కిందకు దించి కొంచెం చూస్తున్నాను. చూసుకోవాలి, వేడివేడిగా ఉంటుంది, అప్పుడే దిగింది కదా. కానీ దగ్గర ఉండి కలుపుకోవాలండి, లేకపోతే మనకి మధ్య మధ్యలో పచ్చి పచ్చిగా పిండి ఉండిపోతుంది. ఇక్కడ కొంచెం చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత నేను ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను ఇదంతానే, ఎందుకంటే గిన్నె కన్నా ప్లేట్లో అయితే మనకి తొందరగా చల్లారుతుంది. ఇక్కడ బాగా మెదిపిసుకున్నాను, అంటే మధ్యలో ఎక్కడ పిండి లేకుండా పచ్చి స్మెల్ అది రాకుండా మనం ఇలా బాగా కలుపుకున్నామంటే బాగుంటుంది. మా పాప అయితే హెల్ప్ చేస్తుంది, నిషి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఇలాగ పూరి ముద్ద మనం ఎలా కలుపుకుంటామో అలాగ మెదిపిసినట్టు బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలాగ ఎందుకంటే మెదుపుకుంటామో మనకి క్రాక్స్ లేకుండా, అంటే పగులు అవి రాకుండా నీట్గా రౌండ్గా బాల్స్ లాగా బాగా వస్తాయన్నమాట. ఇలాగ చూస్తున్నారా, స్మూత్గా అయింది. ఇప్పుడు ఉండలు చేసుకున్నా, ఇంకా నిషి కూడా చేస్తుంది. ఈ సైజ్ చాలా మమ్మీ అని అడిగింది, సరే అని చెప్పి ఆ సైజ్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది కొంచెం ఇంకా చిన్నవి చేస్తారు, నేను ఎప్పుడు ఈ సైజే. చిన్న సైజ్ బాగుంటుంది, మరీ చిన్నవన్నా బాగుండదు, మరీ పెద్దవైనా బాగుండదు, అందుకని ఇలాగ చేస్తున్నాం అన్నమాట. ఇలా మొత్తం పిండి అంతా ఉండలు చేసుకుంటున్నాం. మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి చెప్పండి. కొంతమందికి 18 or 19 మధ్య వరకు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా 18 or 19 అని డౌట్. నాకు తెలిసి నేను కొన్ని చూసేది ఏంటంటే చవితి చంద్రుడు ఏ రోజు ఉంటాడో ఆ రోజే వినాయక చవితి అన్నమాట. మనకి 19th ఏంటంటే చవితి ఉండదు, చంద్రుడు ఉండడు. ఈ కథ స్టోరీ అంతే కదండి, ఈవినింగ్ చంద్రుడు చూడకూడదు, పూజ చేసాక అక్షింతలు వేసుకుంటే ఏ నీలాప నిందలు రావు అని కదా స్టోరీలో ఉంటుంది. అందుకని మనకి 18 కాదు, 18 వినాయక చవితి, 19 కాదన్నమాట. అందుకు 18 కొంతమందికి 18 సెలవు ఇచ్చారు, కొంతమంది 19 సెలవు ఇచ్చారు. చాలామంది మార్నింగ్ 10 తర్వాత వస్తుంది, 10 నెక్స్ట్ అయితే 10 లోపల వెళ్ళిపోతుంది కదా, ఎప్పుడు చేయాలి, మార్నింగ్ చేయాలా, సూర్యోదయంతో ఉండాలి కదా అన్నట్టు చాలామంది అనుమానాలు. మెయిన్ ఇదేనండి, దీపావళికి కూడా రాత్రి అమావాస్య ఉండాలి, అలాగుంటాయి కొన్ని. దీనికి ఏంటంటే చవితి చంద్రుడు ఉండాలన్నమాట, అందుకని 18. మా పిల్లలకు కూడా 18 సెలవు ఇచ్చారు, మా వారికి కూడా 18 సెలవు ఇచ్చారన్నమాట.
మేము 10 గంటలకు కదా కొంచెం నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ లోపున నేను పులిహోరకి కూడా రైస్ అది పెట్టానండి. కొంచెం పులిహోర చేస్తున్నాను, చేసి అది కూడా నైవేద్యం పెట్టేస్తే రాత్రికి టిఫిన్ లాగా కూడా తినేయచ్చు కదా అందుకని ప్రసాదంలాగా తినేయొచ్చాను. ఇలాగ స్టీమర్ ఉందండి నాది, అంటే ఇడ్లీ కుక్కర్ ఉంది కదా దానిలో ఇలా స్టీమర్ది ఒకటి ఉంది, దానిలో అయితే ఇలా పెట్టేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టేస్తాను. నేను ఇలాగ స్టీమ్ అయితే చేసుకుంటానండి. ఇలా స్టీమ్ చేయడం బట్టి ఎందుకంటే మనకి ఉండ విడిపోదు, నీట్గా రౌండ్గా బాగుంటాయి విడిపోదు. అది అయ్యే లోపున ఇక్కడ పులిహోరకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నం అయితే పెట్టేసుకున్నానండి పులిహోరకి. అన్నము కొంచెం అన్నంలోనే నేను ఉప్పు పసుపు వేసి అన్నం పెట్టేస్తాను, అది రైస్ కుక్కర్లో అయితే అన్నం అవుతుంది. ఈ లోపల దానికి తగినంత పోపు అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం. మనం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇది చేసుకుంటూ అవుతుంది, ఖాళీగా ఉండే బదులు ఇటు వండ్రాలు అవుతున్నాయి అటు అది అవుతుంది. పాప అయితే కొంచెం మామిడాకులు అది గుమ్మం దగ్గర సర్దుతుందన్నమాట తను. ఈ లోపల ఇదైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు నిషి బాగా హెల్ప్ చేస్తుందండి పండగల టైంలోనే, తను ఏదైనా చెయ్యాలంటే చేస్తుంది. మెయిన్ వరలక్ష్మి రథం పూజ అప్పుడు కానీ ఏదైనా పండగలప్పుడు అది హెల్ప్ చేస్తుంది. దేవుడి దగ్గర పువ్వులు పెట్టమన్నా ఇలా మామిడాకులు అది పెట్టమన్నా అన్నీ హెల్ప్ చేస్తుంది. వంట దగ్గర కూడా ఏమైనా కొంచెం ఇలాగా కూర్చొని చేయవలసిన పనులు అలాంటివన్నీ చేస్తుంటుంది. అదే అటు మామిడి ఆకులు కొంచెం కట్టేయమ్మా అంటే అది పెడుతుంది, ఇటు అటు గుమ్మానికి పెట్టమన్నమాట అలాగ ఫ్రంట్ డోర్ దగ్గర అది. ఇక్కడైతే నేను ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినపప్పు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ పులిహోరకి ఏంటి వేస్తామో అదే. చాలామంది ఇంగువ కూడా వేస్తారు, మా ఇంట్లో అయితే అసలు ఇంగువ తినమాట. ఇక్కడైతే ఆర్ది చేస్తాం కదా, అంటే ఉండ్రాళ్ళు వేయడానికి ఆర్ది కూడా చేస్తాం కదా, ఆర్ది కోసం ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను. ఆర్దికైతే వాటర్ ఎక్కువ వేయాలండి, ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట. వేసి ఈ పెద్ద గిన్నె అయిపోయిందండి నాకు, అయితే చిన్న గిన్నెలు ఉన్నాయి లేదంటే పెద్ద అంబల డాకలు ఉన్నాయి, మధ్య సైజు గిన్నెలు లేవు అందుకు మీకు అలా కనిపిస్తుంది. దానికి అంతకి నీళ్ళు వచ్చిందన్నమాట. తర్వాత ఈ గిన్నెలోనైతే నేను పిండి మళ్ళీ తీసుకున్నాను. ఇదైతే మనం వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఎంత 2 గ్లాసులు పిండి వేసుకున్నాను అనమాట, అక్కడ 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇది మనం వాటర్ మిక్స్ చేసుకొని బేసిన్ పచ్చడి చేస్తాం కదా మనం బొంబాయి చట్నీ అదిని, అలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అసలు ఉండ ఉన్నదంటే మన ప్రసాదం అంతా పాడైపోద్ది. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని ఇలా జారుడుగా ఇలాగ బాగా నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆ మరుగుతున్న నీటిలోని వేసుకోవాలి. తర్వాత క్లిప్ కట్ అయిపోయిందండి ఇలాచీని. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా 2 ఆ నీటిలో అయితే వేసేసుకున్నాను. ఇలాచీ వేస్తే మంచి స్మెల్ అది వస్తుంది. ఏ ప్రసాదాలకైనా కొంచెం ఇలాచీ అది వేస్తాం కదా, అదే ఏలకలు అది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ప్రసాదాలకు కూడా మంచిది. కిరి కానీ సేమియా కానీ ఏం చేసినా కొంచెం ఇలాచీ అయితే నేను వేస్తానండి. ఇక్కడైతే బాగా పిండి కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఇక్కడ చూస్తున్నారా నీళ్ళు మారుతుంది, నీళ్ళు మారుతుండగానే ఈ పిండి అయితే వేసేయాలి. వేసి బాగా కలిపేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏమైందంటే ఇలా కలపడానికి పెట్టి నేను ఏదో వెండి గిన్నె అది తెద్దామని చెప్పి వెళ్ళేసరికి థిక్ అయిపోయిందన్నమాట. ఇంకొంచెం సేపు అయితే మాడిపోను, థిక్ అయిపోయింది, బాగా చూపిస్తాను అది కూడా. ఇలాగ దగ్గర ఉండి కలుపుతుండాలి, లేదంటే వండకట్టేస్తుంది. ఇది ఇంకా ఇది అవ్వలేదు కదా, ఈ లోపల గిన్నె తెద్దాము. కడిగేసి కొంచెం, అంటే నేను కడిగేసి అది పెడతాను, కొంచెం మళ్ళీ పెట్టే ముందు కొంచెం కడుగుదాం. చూస్తున్నారా ఇక్కడ థిక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం సిమ్ చేసుకున్నాను, చేసుకొని ఉండలు ఇక్కడ వేసుకున్నాను. అయిపోయి స్ట్రీమ్ అయిపోయి కాబట్టి అవన్నీ అయిపోయి అది కూడా చూసిన వేడి కాలిపోతుంది నాకు చెయ్యి అయితే. అప్పుడే తీసాను అని వేసేద్దాం, మరీ థిక్ అయిపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా ఆ ఉండలన్నీ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రసాదం అయిపోయాక ఇంకా చీర అది కట్టుకోవాలి. చీర కట్టేసుకొని పూజకి అది రెడీ చేసుకోవాలన్నమాట.
ఇంకా మీరు ఎలా అయింది వినాయక చవితి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగా అయిపోయిందా వినాయక చవితి? మాకు ఇక్కడ ఏంటంటే పార్క్ ఉంది కదా, మీకు తెలుసు మీ అందరికీ, ఆ పార్క్లోనైతే గణేష్ పెట్టారు. చూస్తాను, పూజ అయ్యాక వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. ఈవినింగ్ కూడా పెద్ద వర్షం ఉరుములు మెరుపులు అయిపోయింది, వెళ్ళాలి, వెళ్ళి చూసి రావాలి. ఇలాగైతే ఉండ్రాలు చేసేసుకుంటున్నాను. అయిపోయింది, సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ప్రసాదం. ఇది మంచిది, వినాయకుడు కూడా చాలా ఇష్టం ఆ స్వామికి. తర్వాత ఇక్కడైతే నేను పులిహోర పోపు వేసుకుంటున్నానండి, కళాయి పెట్టుకున్నాను, అందుకే తెలిసిందే సింపుల్. ఇలాగ ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుంటాము. ఆవాలు కొంచెం చిట్పట అయిన తర్వాత ఇందాక చేసుకున్నాం కదా పోపు, ఆ పోపు అంతా వేసేసుకోవడమే. నేను మరి చింతపండు వేరేగా నానబెట్టినండి, మీకు అందుకు తెలుసు, పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదా, అదే నేను ఒక 4-5 స్పూన్స్ కలిపిస్తున్నాను అన్నమాట. అందుకే తొందర తొందరగా అయిపోద్ది, ఇంకా చింతపండు మరిగించుకొని అంత ఇదవుద్ది. ఇవన్నీ అయిసరి నాకు 10 అయిపోయింది అన్నమాట. ఇవన్నీ అయిస తర్వాత అటు పాప వారు ఇద్దరు కలిపి దేవుడి దగ్గర కొంచెం అడ్జస్ట్ చేస్తున్నారు వినాయకుడు పెట్టడానికి అవన్నీ. మధ్య మధ్యలో నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేశానమాట. ఇక్కడ పోపు అయితే అయిపోయింది, అన్నం కూడా ఒక పెద్ద ప్లేట్లో తీసుకున్నాను. తీసుకొని ఈ పోపు అంతా దానిలో వేసేసుకొని తర్వాత చింతపండు కూడాని ఒక 4-5 స్పూన్స్ వేసుకొని, చింతపండు పేస్ట్ అన్నమాట, 4-5 స్పూన్స్ వేసుకొని కలిపేసుకోవడమే. అంతే సులువుగా అయిపోతుంది. మన దేవుడికి 2 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి, ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా దాంతో మొక్కజొన్న అవి వస్తాయి కదా, ఫ్రూట్స్ అవి నేను తీసుకున్నాను చూపించాను కదా, అవన్నీ కూడా మనం పెట్టేసుకొని దేవుడికి దాన్న పెట్టేసుకుందాం, మనసారా దాన్న పెట్టుకుందాం. అందుకొట్టి ఇలాగైతే పేస్ట్ వేసుకున్నాను, కలిపేసుకున్నాను. మీరేం చేశారు ప్రసాదాలు? మీరు ఎక్కువ రకాలవి చేశారా? చాలామంది ఇంకా పెడతారు కదండి, ముద్దకుణులు, తర్వాత వడపప్పు అన్ని పెడతారు కదా. ఎందుకంటే ఇక్కడైతే ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఆ పక్కన దేవుడు గూట్లో పెట్టడానికి ఏంటంటే, మా పాప ఏవో డెకరేషన్ చేస్తానన్నది, తర్వాత ఆకులు అది పెట్టడానికి అవ్వదు కదా. ఇక్కడ ఇదిగో పెడుతుంది చూస్తున్నారా, మామిడి ఆకులు అదిని. నాకు ఎప్పుడైనా తన అలా హెల్ప్ చేస్తుంది, ఇలాగా అన్ని రూములకి పెట్టింది అన్నమాట. తను కూడా మామూలుగా సింపుల్గా ఇప్పుడు డ్రెస్ వేసుకుంది, అన్నీ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకుంటాను అన్నది. ఎందుకంటే ఇలాగ ఎక్కి దిగడం అది అవ్వదు కదా, అందుకని. ఇక్కడైతే ఇద్దరు ఇలాగా చేస్తున్నారు. దేవుడు పక్కన నాకు అక్కడ కొంచెం జాగా వచ్చింది అన్నమాట. మాకేంటంటే హాల్లోనే దేవుడు ఉంటుందండి, అందుకు ఈ పక్కన కర్టెన్ వేసి ఉంది కదా, అదే దేవుడు కదా అన్నమాట. అలాగా అరేంజ్ చేసుకున్నాను. ఇలాగా ఇవి ఎప్పుడో తీసుకున్నావు తెలుసండి, అదే బ్లూ వైట్ది. దగ్గర 4 వినాయక చవితులు అయిపోయి ఉంటాయి అవి, అప్పుడుదే వినాయక చవితి అయిన వెంటనే మళ్ళీ తీసి జాగ్రత్తగా లోపల పెట్టేయడం, మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ పెట్టడం, అలాగే అయిపోతుంది, పాడవలేదు. అలా జాగ్రత్తగా ఉంచుకుంటే ఏమవుతాయి, అలాగా అరేంజ్ చేసుకొని పెట్టేస్తాను అన్నమాట. ఇటొకటి అటొకటి ఇలాగైతే అరేంజ్ చేసుకున్నాము. కిందన అయితే నేనే సర్దానండి ఆ టేబుల్, అది రౌండ్ స్టూల్ వస్తాయి కదా అలాంటి రౌండ్ స్టూల్, దాని కిందన పేట లాంటిది ఒకటి పెట్టాను. వాటి మీద బ్లౌజ్ పీసులు అవి ఉంటే అవి వేసుకున్నాను. ఆ మీదనైతే పిల్లల బుక్స్కి అలాగే బ్లౌజ్ పీస్ చుట్టి అలా బుక్స్ అది పెట్టాను. ఇది మా పాప నిన్న చేసింది, నిన్న చూపించడం మర్చిపోయాను కదా, అదే అంబరిలా ప్రిపేర్ చేసింది అన్నమాట. దేవుడికి అలా పెట్టేద్దామని అక్కడ పెట్టేసాను చూసారా. ఇక్కడైతే రెడీ అయిపోయింది, సారీ అయితే కట్టుకున్నాను, పాప లంగా జాకెట్ అయితే వేసేసుకొని అది రెడీ అయిపోయింది. ఇక్కడ ఏదో మొక్కజొన్న అది సైడ్ అది పెడుతున్నాను, అన్నీ సర్దుతున్నాను అన్నమాట, నాకు తోచినట్టు అలా సర్దుకున్నాను. మేము
కొంతమంది అయితే ఇంకా వెనక్కి బాగా రెడీ చేస్తారు. ఇప్పుడు స్టాండ్ లాంటివి కూడా వచ్చేస్తున్నాయి కదండి, పందిరి లాంటి స్టాండ్ అదిని అన్నీ పెట్టుకొని దీపం అదే పెట్టుకొని ఇక్కడైతే కథ చదివేసుకున్నాను. నేనే ఇప్పుడు కథ చదువుతాను. పువ్వులు అది పెట్టేసుకున్నాను, మీద దేవుడి దగ్గర దీపం పెట్టిస్తాను, ఇక్కడ ప్రసాదాలు కలగవలసి ఉన్నదని పెట్టేసాను. దేవుడికి దీపం పెట్టేసాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే నేను కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటున్నానండి. నేను పాప అదే అన్నది నేను తీసుకుంటాను మమ్మీ అని ఆ చీర కట్టుకున్నాను. అది కొంచెం గోల్డెన్ ఆరెంజ్ కలర్ అనమాట. ఇక్కడ పాప అయితే కొంచెం రీల్స్ అవి చేస్తుంది, కొంచెం థీమ్ అన్నదన్నమాట. తర్వాత మధ్యాహ్నం అయితే పడుకుని పోయాం. ఈవినింగ్ ఇలా కొంచెం వినాయకులు చూడటానికి వచ్చాం. అసలు బయటికి కొంచెం దూరం వెళ్దాం అనుకున్నాం కానీ పెద్ద వర్షం అండి, మరి రావలేదు. సరే ఇంటి దగ్గర ఒక మూడు వినాయకులు అయితే చూసాము, చూసి ఇంటికైతే వచ్చాము. అంతేనండి ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.